స్వేచ్ఛ ఇది వాస్తవానికి పాశ్చాత్య దేశాలు మేమే నేర్పామంటారు భారతదేశంలో స్వేచ్ఛ ఏనాడో ఉంది కాకపోతే ఆ స్వేచ్ఛని ఆ వంటగదికి పరిమితం అన్నటువంటి ప్రచారానికి పరిమితమైంది వాస్తవంగా మహిళలు తప్పించి కుటుంబాన్ని ఎవరు చూసుకున్నారు మగవాడు డబ్బులు సంపాదించి మహిళ చేతిలో పోస్తే ఆ మహిళలే మన తాతమ్మల్ని అడిగిన మన అమ్మమ్మల్ని అడిగిన మన నాయనమ్మల్ని అడిగిన అబ్బాయిలు సంపాదించిన భర్త సంపాదించిన అందరి సొమ్ము కూడా తీసుకొచ్చి మహిళల చేతిలోనే పోసేవాళ్ళు పని మనుషులకి ఎంత ఇవ్వాలా పాలేర్లకి ఎంత ఇవ్వాలా వంట మనిషికి ఎంత ఇవ్వాలా ఇదంతా బంగారం ఎంత కొనాలి దేనికి కొనాలి పాడికి ఎంత పెట్టాలా పంటకి ఎంత పెట్టాలి ఇవన్నీ చేసింది వాళ్ళే వాళ్ళే ఒక రకంగా ఇంటి మహారాణులు మగవాడు దాన్ని ఏమంటారు గాంభీర్యంతో తన చేతిని తన మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి నేను నేనే అన్నటువంటిది వీళ్ళు కూడా తెలివిగా ఏం చేస్తారు ఒక మనిషిని ఎదురుకొండ మనం ఏం చేస్తాం దిష్టి బొమ్మన కనుక బయటకెట్టేసి ఇదిగో మా ఇంటికి దిష్టి తగలద్దు అన్నట్టు వాళ్ళని చూపెట్టేసి వెనకాలంతా వీళ్ళు నడుపుతారు మొత్తం నడిపేది మహిళలే వందకి తొంభై శాతం ఒక్క పది శాతం వెనక ఇళ్ళల్లో మనం సాధారణంగా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఫస్ట్ ఏమంటుంటారు ఎవరైనా సరే వాళ్ళ ఆధిపత్యం అనుకుంటుంటారు తిరగొస్తే నిదానంగా ఈ మగాడి జీవితంలో భార్యే ఫైనల్ అవుతుంది అటు అత్తమామలు బ్రతకాలన్నా లేకపోతే ఇటు వాళ్ళదైనా సరే దాదాపుగా వందకి డెబ్భై ఎనభై అట్లాగే నడుస్తుంది కాబట్టి దాంట్లో కొంత మనస్పర్ధలు వస్తుంటాయి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఫైనల్గా అయితే ఆధిపత్యం వాళ్ళకి ఇచ్చి కూర్చున్నాడు రిలాక్స్ రిలాక్స్ అంటే చదువుకోవడం లేదు అంటే కనుక ఇక జీవితకాలపు నరకమే అనుభవిస్తాడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది మనం దాన్ని నెగిటివ్గా చెప్పుకొచ్చి మన వాళ్ళకి ఏ స్వేచ్ఛ లేదు అన్నాడు అమెరికాలో స్వేచ్ఛ ఉందని వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మొగుళ్ళను వదిలేసి ఇంకొక మూవీని చేసుకుని ఇంకొకళ్ళని చేసుకుని మళ్ళీ వాళ్ళని వదిలేసుకుని అట్లాగా కానీ ఇక్కడ చూడండి అంత దీని మధ్యన భర్తలు సర్దుకున్నారు అక్కడ వాళ్ళు చూసుకున్నారు అందుకనే ఇన్ని తరాలు నడిచినాయి ఇప్పుడు అమెరికన్ కల్చర్ మన దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి స్వేచ్ఛ ఎక్కువై ఇద్దరు తిట్టుకుంటాం చేసినప్పటి నుంచి స్వేచ్ఛ ఎక్కువైంది ఎవరికి అంటే ఇద్దరికి స్వేచ్ఛ అనేది ఉండి కూడా లేదనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి మళ్ళీ ఎగ్జిబిషన్ మెంటాలిటీ కుదరకపోయేటప్పటికీ తొందరగా విడిపోతూ ఉన్నారు ఊరికి ఇవాళ పెళ్లి చేసుకుంటే నెల రోజులకే డైవర్సులు అడుగుతున్నటువంటి రోజులు కోర్లు ఇంకా ఇవ్వట్లేదు కాబట్టి ఆగుతుంది కానీ ఏడాది ఆపుతున్నారు కానీ లేకపోతే కనుక ఇవాళ పెళ్లి చేసుకుని పొద్దున్నే విడాకులు తీసుకోవడానికి వందల మంది సిద్ధంగా ఉంటున్నటువంటి రోజులు ఇది బట్ స్వేచ్ఛ అనేటువంటిది భారతీయ మహిళకి సరిగ్గా అవకాశం ఇస్తే ఎట్లా అందిపుచ్చుకుంటుంది అమెరికా కంటే కూడా టాప్లో ఉంటుంది దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం ఏంటంటే మహిళా పైలట్ల విషయంలో ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి చేరింది భారతదేశం దేశంలో మహిళా పైలట్ల సంఖ్యలో మొత్తం పైలట్లలో సింగపూర్ ఒక్క శాతం మహిళలకు అవకాశం ఉంది జపాన్లో ఒకటి పాయింట్ మూడు శాతం మహిళలు ఉంటాయి బ్రిటన్లో నాలుగు పాయింట్ ఏడు శాతం అమెరికాలో ఐదు పాయింట్ ఐదు శాతం జర్మనీలో ఆరు పాయింట్ తొమ్మిది శాతం కెనడాలో ఏడు శాతం ఆస్ట్రేలియాలో ఏడు పాయింట్ ఐదు శాతం భారతదేశంలో పదిహేను శాతం మహిళలు పదిహేను శాతం మంది భారతదేశంలో మహిళా పైలట్లు ఉన్నారు అది భారతదేశం సాధించినటువంటి ఘనత ఇది మనం చెప్పట్లేదు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్లైన్ పైలట్స్ సంస్థ చెప్తున్నటువంటి లెక్క